प्रभु जी। माता जी यस प्रभु जी। ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्नदायन्तिकम्। वन्देहं श्री गुरो श्रीयुत पदकमलं श्री गुरुन् वैष्णवांच श्री रूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललितान श्री विशाखान्वितान च। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। नमो व्यास देवाय। పదమూడవ అధ్యాయం అండి ఈరోజు. మూడవ స్కందం 12వ అధ్యాయం 12 అధ్యాయాలు కంప్లీట్ చేశాము. కుమారాదుల సృష్టి అనేటువంటిది 12వ అధ్యాయం. దాని తర్వాత వరాహ భగవాను అవతరణం. శ్రీ శుక ఉవాచ. నిశమ్య వాచం వదతో పుణ్యతమాం నృపా భూయః ప్రప్రచ్ఛ కౌరవ్యో వాసుదేవా కతాద్రుతః సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. ఓ రాజా, ఈ పుణ్యతమములైనటువంటి కథా విషయములనన్నింటినీ మైత్రేయుని నుండి శ్రవణము చేసిన పిమ్మట విదురుడు తాను విననభిలషించినటువంటి వాసుదేవ కథలను గూర్చి మరికొంత ప్రశ్నించను. ఇప్పటి వరకు చెప్పిందంతా విన్న తర్వాత విదురుడు వాసుదేవుడికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని కథలను వినాలి అని కోరికను చూపించారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఇచ్చట అద్భుతం అనేది అద్భుత అనేది పదము మిగులు ప్రధానమైనది. దేవదేవుని దివ్య కథను శ్రవణము చేయుటకు విదురుడు సహజమైనటువంటి ఇచ్ఛను కలిగి ఉండెను. మరియు ఆ కథలను నిరంతరము శ్రవణము చేసినప్పటికీ అతను ఎన్నడను పూర్ణముగా తనివి నొందలేదని అది సూచించుటే అందులకు కారణం. ఆ దివ్య కథల అధికాధిక అనుగ్రహణము బడయుటకే అతడు వాటిని అధికాధికముగా వినగోరెను. అంటే ఆ కథల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఇంకా వినాలి అని కోరుకున్నాడు అనమాట. అదే ఆధ్యాత్మిక ఆనందానికి భౌతిక ఆనందానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. ఆధ్యాత్మిక ఆనందం అనేది తనివి తీరినట్లు ఉంటుంది అనమాట. ఎంత విన్నా గానీ ఇంకా వినాలి అని ఉంటుంది. ఎంత చేసినా ఇంకా చేయాలి, ఎంత చేసినా గానీ దానికి అంతం అనేది ఉండదు అనమాట. ఆ ఆనందానికి కూడా అంతం ఉండదు. అదే భౌతికమైనటువంటి ఆనందం అయితే ఏదైనా ఎంత ఇష్టమైనదైనా సరే కొన్నిసార్లు చేసిన తర్వాత ఇంకా దాని మీద మనకి
విరక్తి అనేది వస్తుంది అన్నమాట. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం అలా కాదు అని చెప్తున్నారు. మిదుడు కూడా ఇంతకు ముందు విన్నదంతా సరిపోకుండా ఇంకా వినాలి అనేటువంటి కోరికను ఇక్కడ వ్యక్తపరిచారు. విదురవ్వాచ సవై స్వయం భువ సమ్రాట్ ప్రతిలభ్య ప్రియం పత్నీం తతో మునే విదురుడు పలికిన ఓ మునివర్య, బ్రహ్మదేవుని ప్రియతమ ప్రియతనయుడగు స్వయంభువ మనువు ప్రియపత్నిని పొందిన పిదప ఏమి చేసెను? స్వయంభువ మనువు గురించి మాట్లాడుతున్నాం కదండి. నిన్న స్వయంభువ మనువు యొక్క పత్ని పేరు ఏమిటండి? శతరూప. రైట్. సో శతరూపని పొందిన తర్వాత స్వయంభువ మనువు శతరూప ఇద్దరు కూడా బ్రహ్మదేవుడి నుంచే వచ్చారు. ఎలా వచ్చారండి? బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నారు, నేను చెయ్యాలి అనుకున్నటువంటి సృష్టి ఇంకా చేయలేకపోతున్నానే, నేను ఎంత ఉద్ధృతంగా చేయాలి అని అనుకున్నానో అంత ఇదిగా నడవటం లేదు అని ఆలోచనలో భగవంతుని మీద ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో ఆయన నుంచే వచ్చినటువంటి ఇద్దరు మనుషులు అనమాట. ఒకటి స్వయంభువ మనువు, ఇంకొకటి శతరూప. వీళ్ళిద్దరు వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళకి కలిగినటువంటి పుత్రుల గురించి కూడా మనము, పుత్రులు ఇద్దరు, పుత్రికలు ముగ్గురు. ఓకే. సో స్వయంభువ మనువు మరి భార్యను పొందిన తర్వాత ఏం చేశారు అనేటువంటిది ఇప్పుడు విదురుడి యొక్క చరితం. తస్య రాజర్షేరా ఆదిరాజస్య సత్తమా బ్రూహి మే శ్రద్ధ దానాయ విశ్వక్షేనాశ్రయో హ్యసౌ ఓ పుణ్యోత్తమ, రాజులకు ఆదిరాజు అంటే మనువు, దేవదేవుడకు శ్రీహరి యొక్క పరమ భక్తుడు కనుక అతని ఉదాత్తముగు చరితము మరియు కర్మల శ్రవణదాయకములైనవి, దయతో వాటిని వర్ణింపుడు. నేను మిగులు శ్రవణాభిలాషిని అయి ఉన్నాను అంటే విదురుడు అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ మనువు గురించి అడిగాడు, మనువు భార్యను పొందిన తర్వాత ఏం చేశారు అనేటువంటి విషయాన్ని అడిగారు. తర్వాత స్వయంభువ మనువు ఏమిటి, స్వయంభువ మనువు సంబంధించినటువంటి ఒక వర్ణన ఇక్కడ ఇచ్చారు. స్వయంభువ మనువు వచ్చేసి ఆదిరాజు అంటే రాజులందరికంటే ముందు ఉన్నటువంటి వాడు అన్నమాట. ఆయన నుంచే సమస్త సృష్టిలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆయన యొక్క వంశంలోనే ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. అయితే ఇంకొక విషయం చెప్తున్నారు, ఆయనకు ఉన్నటువంటి చరిత్రం ఏమిటి అంట, పరమభక్తుడు. విదురుడు లాంటి వ్యక్తులు ఏదైనా వినాలి అని కోరుకున్నారు అంటే అది పరమభక్తుడికి సంబంధించినటువంటి విషయమయ్యే ఉండాలి. అంతే తప్ప ఏ భౌతికమైనటువంటి వ్యక్తి యొక్క విషయాలను వినడానికి కూడా విదురుడు లాంటి భక్తులు ఆసక్తిని చూపించరు. కాబట్టి ఈ భాగవతం మొత్తం కూడా భక్తులకి సంబంధించినటువంటి స్టోరీలు, భగవంతుడికి సంబంధించినటువంటి స్టోరీలనే ఉన్నాయి. ఎందుకు? విదురుడు యొక్క ప్రశ్నలే అవి కాబట్టి. విదురుడు ప్రశ్నించినటువంటిది అన్నీ కూడా భక్తులకు సంబంధించింది. విదురుడు లాంటి వ్యక్తులు భౌతికమైనటువంటి విషయాలను వినడానికి ఆసక్తి చూపించరు, అది కూడా ఒక విషయం అన్నమాట. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని విశుద్ధ భక్తులకు సంబంధించినటువంటి దివ్య కథలతోనే శ్రీమద్ భాగవతము నిండి ఉన్నది. అదే విషయం ప్రభుపాదల వారు కూడా పర్పోట్లో చెప్తున్నారు. భాగవతం మొత్తం కూడా దేని గురించి చెప్పబడి ఉందండి? శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన యొక్క విశుద్ధ భక్తుల గురించి మాత్రమే చెప్పబడి ఉంది అని చెప్పి. పూర్ణ జగమునందు భగవానుడు అతని విశుద్ధ భక్తుల నడుమ ఎటువంటి గుణభేదము ఉండదు. కనుకనే భగవత్ కథలను వినుటకు ఎందు భగవత్ కనటను వినుట మరియు విశుద్ధ భక్తుల చరితమును కర్మలను శ్రవణము చేయుటకే
చేయుట ఒకే ఫలమును అనగా భక్తి యోగ వికాసమును కలుగజేయును. భక్తులకి భగవంతుడికి గుణరీత్యా ఎలాంటి తేడా లేదట. అందుకనే భక్తుల యొక్క కథలను వినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం, భగవంతుడి యొక్క కథను వినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనము రెండు ఒకే విధంగా ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. కాబట్టి భక్తుల యొక్క కథలకి భగవంతుడి యొక్క కథలకి తేడా లేదు. భక్తుల కథలు వింటే భగవంతుడితోటి కథలు విన్న దానితో సమానమైనటువంటి ఫలాన్ని పొందవచ్చు. కృతస్య పుంసాం సుచిరశ్రమస్య, కృతస్య పుంసాం సుచిరశ్రమస్య నవ్యంగసా సూరిభిరీడితోర్ధ, నవ్యంగసా సూరిభిరీడితోర్ధ తత్తద్గుణానుశ్రవణం ముకుందం ముకుందపాం, పాదారవిందం హృదయేషు యేషాం, గొప్ప శ్రమతోను మరియు దీర్ఘకాలమును గురువు నుండి శ్రవణము చేసిన వారు విశుద్ధ భక్తుల ముఖత విశుద్ధ భక్తుల చరితమును కర్మలను తప్పక వినవలెను. విశుద్ధ భక్తులు ఎల్లవేళలా తమ హృదయములయందు ముకుందుని పాదపద్మములను తలచుచుందురు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు, ఎవరి ద్వారా వినాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎవరు? విదురుడు చెప్తున్నారు. ఎప్పుడైనా విశుద్ధ భక్తుల గురించి ఎవరి నోట్లోంచి వినాలంట, ఇంకొక విశుద్ధ భక్తుడు గురించి నోట్లోంచే వినాలి. సో ఇప్పుడు ఈయన యొక్క ఎవరండి, స్వయంభవ మను వచ్చేసి భగవంతుడికి విశుద్ధ భక్తుడు. మరి ఆయన గురించి శ్రవణం చేయటం అంటే ఏదో భౌతికమైనటువంటి వ్యక్తి నుంచి కనుక శ్రవణం చేస్తే దాని యొక్క ఫలితం అనేది ఏమీ ఉండదు. విశుద్ధ భక్తుడు ఎవరండి? మైత్రేయుడు. మైత్రేయుడి నుంచి శ్రవణం చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నారట. ఇక్కడ సుఖదేవ గోస్వామి నుంచి పరీక్షన్ మహారాజు శ్రవణం చేస్తున్నట్టు, గురువు గారి నుండి వేదములను శ్రవణము చేయటం ద్వారా శిక్షణను పొందుటలో గొప్ప తపస్సును ఆచరించిన వారే ఆధ్యాత్మిక విద్యార్థులు. వారు భగవత్ కర్మలను గూర్చి శ్రవణము చేయుటయే కాక తమ హృదయముల యందు శ్రీకృష్ణుని పాదపద్మములను సదా తలచుచుండి భక్తుల దివ్య గుణములను గూర్చియు వినవలెను. విశుద్ధ భక్తులైన వాడు భగవత్పాద పద్మముల నుండి క్షణమాత్రము దూరము కాబోరు. అంటే నిజమైనటువంటి భక్తుడు భగవంతుడికి సంబంధించిన భక్తులకి సంబంధించినటువంటి కథలను వింటూ కూడా వాళ్ళ హృదయంలో భగవంతుడి యొక్క పాద పద్మాలని ధ్యానం చేస్తూ ఉంటారట. సో ఇక్కడ కూడా విదురుడు అదే స్థితిలో ఉన్నారు. విశుద్ధ భక్తుడైన వాడు భగవత్పాద పద్మముల నుండి క్షణమాత్రము దూరము కాబోడు. భగవానుడు సకల జీవరాశుల హృదయమునందు ఎల్లవేళలా నిలిచియుండు అనుట నిస్సందేహమైనటువంటి విషయం. కానీ భ్రాంతిమయముగు భౌతిక శక్తి చే మోహితులైనటువంటి కారణమున జీవులు ఈ భౌతిక విషయమును ఈ విషయమును ఏమాత్రము ఎరగకుందరు. కానీ భక్తులు మాత్రం భగవాను సన్నిధిని సర్వదా ఎరిగియుందురు. ఎప్పుడు కూడా భగవానుడు మన సన్నిధిలోనే ఉన్నారు, భగవంతుడి యొక్క సాహచర్యంలోనే మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని భక్తులు మాత్రమే ఎరిగి ఉంటారు. భక్తులు కానిటువంటి వాళ్ళు అంటే భౌతికంగా నియుక్తులైనటువంటి వాళ్ళు మన హృదయంలో మనతో పాటు భగవానుడు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారు. నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరితనాన్ని ఫీల్ అవడం కూడా భక్తులు కాని వాళ్లే ఫీల్ అవుతారు. భగవంతుడు ఎప్పుడు వాళ్ళ సాన్నిధ్యంలో ఉంటారు అని చెప్పేసి భక్తులు ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండరు అన్నమాట. కానీ భక్తులు మాత్రం భగవాను సన్నిధిని సర్వదా ఎరిగి ఉందరు. కనుకనే వారు కృష్ణ పాద పద్మములను తమ హృదయముల యందు సర్వదా గాంచగలరు. అటువంటి విశుద్ధ భక్తులు భగవానునితో సమానంగా మహిమాన్వితులై ఉన్నారు. నిజములకు వారు భగవానుని కన్నను అధికముగా ఆరాధనీయులై ఉన్నారు. భక్తుని అర్చనము భగవదర్చనము కన్నను మరింత శక్తివంతమైనది. కనుకనే విశుద్ధ భక్తులను గూర్చి శ్రవణము చేయుట ఆధ్యాత్మిక విద్యార్థుల ధర్మము. ఏలైనగా స్వయంగా విశుద్ధ భక్తుడు కానిదే ఎవడను భగవాను గూర్చి కానీ అతని భక్తుని గూర్చి కానీ వివరింపజాలరు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తారండి, ఏమని, ఆయన భక్తుల గురించి ఆయన భక్తులకి పూజ చేస్తే ఆయనకి పూజ చేసినట్లే, ఆయన భక్తుల్ని గౌరవిస్తే ఆయనకి గౌరవించినట్లే, ఆయన భక్తుల గురించి శ్రవణం చేస్తే ఆయన గురించి శ్రవణం చేసినట్లే. ఈ విషయాన్ని అలాంటి వాళ్ళని అంటే ఆయన్ని పూజించేటువంటి వాళ్ళకంటే కూడా భక్తులని పూజించే వాళ్ళు భక్తులకి సేవ చేసేటువంటి వాళ్ళని ఆయన ఎక్కువగా లైక్ చేస్తారన్నమాట కృష్ణ భగవానుడు. శ్రీ అంటే ఇప్పుడు మైత్రేయుడిని
విదురుడు అడిగారండి ప్రశ్న. అడిగిన తర్వాత విదురుడు మాట్లాడటానికంటే ముందు సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారో విందాం. శ్రీ సుఖవాచ ఇతి బ్రువాణం విదురం వినీతం సహస్రశీర్ష్ణాశ్చరణోపదానం ప్రహృష్టరోమా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరభ్యచష్ట శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. విదురుడు పరమ సాత్వికుడును శాంతుడును అయిన కారణమున అతని ఒడిలో దేవదేవుడు శ్రీకృష్ణుని ముదముతో తన పాద పద్మములను ఉంచెను. అతని పలుకులచే మైత్రేయముని మిగులు ప్రసన్నతను ఉందిను. ఆ విధముగా విదురుని స్ఫూర్తిచే ప్రభావితుడైన వాడై మైత్రేయుడు పలుకుటను యత్నించెను. అంటే మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణనే సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి వివరిస్తున్నారు. సో మైత్రేయుణ్ణి విదురుడు ఇలా అడిగాడు, దానికి మైత్రేయుడు ప్రసన్నతను చెందారు అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు. ఎందుకు ప్రసన్నతను చెందారు? ఎందుకంటే ఆయన ఒక భక్తుడు గురించి అడిగారు. భక్తుడు గురించి అడిగినప్పుడు చెప్పే వాళ్ళకి కూడా ప్రసన్నత వస్తుంది అన్నమాట. భక్తుడు గురించి చెప్పాలి అనేటువంటి కోరిక కూడా చెప్పే వాళ్ళకు కూడా పెరుగుతుందన్నమాట. సో సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి అదే విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. విదురుడు సాత్వికుడు శాంతుడు అవడం వలన ఆయన ఒడిలో దేవదేవుడి పాద పద్మాలను ఉంచారట. అంత కరుణ ఆయనకి ఉందన్నమాట. అతని పలుకులచే మైత్రేయుని కూడా మిగిలి ప్రసన్నతను చెందెను. విదురుడు అడిగినటువంటి విదురుడికి ఎలాంటి స్ఫూర్తి ఉందో అదే స్ఫూర్తితోటి మైత్రేయుడు కూడా చెప్పడం స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. ఇచ్చట సహస్ర శీర్ష్ణ అను పదము మిగులు ప్రధానమైనది. వైవిధ్యపూర్ణముగు శక్తులను కర్మలను కలిగి అద్భుతముగు మేధస్సును కలిగిన వాడు సహస్ర శీర్ష్ణ అని తెలియబడును. ఈ యోగ్యత కేవలం దేవదేవుడు శ్రీకృష్ణునికే చెందినది కానీ అన్యులకు కాదు. ఆ దేవదేవుడు విదురుని ఇంట కొన్ని మార్లు భోజనమును ఆరగించను. విశ్రాంతి కొనుటకు తన పాద పద్మములను విదురుని ఒడిలో నిలిపెను. విదురుని అద్భుతముగు భాగ్యమును గూర్చినటువంటి తలంపుచే మైత్రేయుడు మిగులు స్ఫూర్తిని బడసెను. అతని రోమాంచమయ్యను. పరమహర్షముతో శ్రీకృష్ణుని కథలను వర్ణించుట యందు అతను మిగులు మదమందెను. అంటే ఈయన ఒడిలో పాద పద్మాలను ఉంచారు అనేటువంటి విషయం ఎప్పటి సంగతి అంట? ఇది ఈయన హస్తినాపురంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు శాంతిదూతగా వెళ్తారు. శాంతిదూతగా వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ విదురుడి దగ్గరనే ఆతిథ్యం తీసుకుంటారనమాట. విదురుడి దగ్గర ఆతిథ్యం తీసుకున్నప్పుడు విదురుడి దగ్గర పలహారం అంతా తిన్న తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నప్పుడు ఆయన పాదాలని విదురుడి యొక్క ఒడిలో ఉంచారంట. అంటే పాదసేవ చేశారు విదురుడు అప్పుడు. అంత గొప్ప భక్తుడు విదురుడు అనమాట. సో విదురుడికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆతిథ్యాన్ని స్వీకరించారు. విదురుడు యొక్క ఆతిథ్యాన్నే స్వయంగా ప్రత్యక్షంగా స్వీకరించారు. అంత గొప్ప భక్తుడు అనమాట విదురుడు. మైత్రేయుని విదురునితో పలికెను. మానవుల పితయవు మనువు తన భార్యతో సహా ఉద్భవించినటువంటి పిదప ప్రణతులను అర్పించుచు ముకుళిత హస్తుడై వేదగర్భుడు బ్రహ్మతో ఇట్లు పలికెను. బ్రహ్మతో మాట్లాడారనమాట. ఆయన ఆవిర్భవించిన తర్వాత భార్యతో సహా ఆయన వచ్చారు. బ్రహ్మ నుంచి భార్యను కూడా తీసుకుని వచ్చారనమాట ఆయన. అలా వచ్చిన తర్వాత ముకుళిత హస్తుడై అంటే చేతులు జోడించి బ్రహ్మతోటి అంటే ఆయన పిత అయినటువంటి బ్రహ్మతోటి. మరి మనువు అని ఎవరిని అంటారంటే అండి, మానవ జాతి మొత్తానికి తండ్రి ఎవరో ఆయన మనువు అనమాట. బ్రహ్మ నుంచి మానవులే కాదు ఇతర జీవులు కూడా వచ్చాయి, ఇతర జంతువులు కూడా వచ్చాయి. కానీ మానవ జాతికి సంబంధించినటువంటి
ఒక ప్రథమ పురుషుడు ఎవరు అంటే మనువు అన్నమాట. సో మనువుని మానవులకి పిత అని అంటారు అన్నమాట. అందుకనే ఆయన బ్రహ్మతోటి వేద గర్భుడు అయినటువంటి బ్రహ్మతోటి ఏం మాట్లాడుతున్నారు అనేది నెక్స్ట్ శ్లోకం. జన్మ కృద్ధృతిః పితా శుశ్రూషాకేన వా భవేత్. జీవులందరూ నీ నుండియే జన్మించియున్న కారణమున నీవే వారికి జనకుడవు మరియు పోషకుడవు అయ్యున్నావు. మేము ఏ విధముగా నిన్ను సేవింపగలము దయతో ఆదేశింపుడు. సో నేనైతే ఇప్పుడు నీ కోరిక మీదకి నేను వచ్చేసాను, మరి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెప్పు అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి అడుగుతున్నారన్నమాట తండ్రిని. తండ్రి అయిన వారిని అవసరములైనటువంటి వాటన్నింటినీ సరఫరా చేసడి మూలముగా భావించుటయే కాక పెరిగి పెద్దయిన పిమ్మట ఆయనకు సేవను గూర్చుటయు కొడుకు యొక్క బాధ్యత అయి ఉన్నది. బ్రహ్మదేవుని కాలము నుండి అది సృష్టి నియమమై ఉన్నది. పెద్దవాడగునంత వరకు తనయుని పోషించుట తండ్రి బాధ్యత, ఇక పెరిగి పెద్దయిన తర్వాత తండ్రిని సేవించుట తనయుని యొక్క ధర్మం. అంటే కొడుకు యొక్క బాధ్యత గురించి, కొడుకు యొక్క ధర్మం గురించి చెప్తున్నారు. కొడుకు తండ్రి నుంచి అన్ని పొందడమే కాదు, ఆయన అవసరాలన్నింటినీ తండ్రికి సేవ చేయటం కూడా కొడుకు యొక్క ధర్మము అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. తద్విదేహి నమస్తుభ్యం. కర్మ స్వీడ్యాత్మశక్తిషు వగముత్ర చ భవేద్గతిః. ఓ ఆరాధనీయుడ, మా శక్తి పరిధిలో కార్యనిర్వహణకై దయతో ఆదేశము నిమ్ము. అంతట ఈ జన్మమున యశస్సు తదుపరి పరమగతిని కలుగునట్లుగా దానిని మేము ఆలకించగలము. అంటే నువ్వు నాకు ఏం చెయ్యాలి అనేటువంటి విషయం, నా కార్యనిర్వహణ కోసం నాకు ఆదేశమివ్వు, దానివల్ల నా జన్మ యొక్క యశస్సు అంటే పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా, పరమగతిని పొందే విధంగా మేము దానిని అనుసరిస్తాము అని చెప్తున్నారు. అంటే నువ్వు మాకు ఇవ్వబడినటువంటి పని ఏదైతే ఉందో, నువ్వు మాకు ఇచ్చేటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మను మేము ఎలా చేస్తాము అనేటువంటి విషయం కూడా మనవు చెప్తున్నారన్నమాట. మేము చేసేటప్పుడు ఇంకొకరికి ఉదాహరణగా ఉండే విధంగా, మా యశస్సు పెరిగే విధంగా, మళ్ళీ మేము అది చేస్తూ మేము కూడా పరమగతిని పొందే విధంగా కర్మను చేస్తాను అని చెప్తున్నారన్నమాట. అంటే కరెక్ట్ మార్గంలో నువ్వు చెప్పినటువంటి పనిని నేను నిర్వర్తిస్తాను అని మనువు చెప్తున్నారు. బ్రహ్మదేవుడు వేద జ్ఞానమును దేవదేవుని నుండియే ప్రత్యక్షముగా గ్రహించినట్టు వాడు అట్టి బ్రహ్మదేవుని పరంపరలో నిలిచి తనకు అప్పజెప్పబడినటువంటి బాధ్యతను చక్కగా నిర్వహించేవాడు నిక్కముగా ఈ జన్మమున యశస్సును బడిసి తదుపరి ముక్తిని బడియును. బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటి పరంపర బ్రహ్మ సాంప్రదాయము అని పిలువబడదు. అది ఈ విధముగా ఉన్నది. బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, మధ్వాచార్యుడు, మధ్వముని అంటే ఆయన పూర్ణ ప్రజ్ఞ, పద్మనాభుడు, నరహరి, మాధవుడు, ఆక్షోభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యానిధి, రాజేంద్రుడు, జయధర్ముడు, పురుషోత్తముడు, బ్రాహ్మణ్య తీర్థుడు, వ్యాసతీర్థుడు, లక్ష్మీపతి, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, చైతన్య మహాప్రభు, స్వరూప దామోదరుడు, శ్రీ రూపగోస్వామి మరియు ఇతరులు, శ్రీ రఘునాథ దాస గోస్వామి, కృష్ణదాస గోస్వామి, నరోత్తమదాస ఠాకూరు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు, జగన్నాథదాస బాబాజీ, భక్తి వినోదాస్ ఠాకూరు, గౌరకిశోరదాస్ బాబాజీ, శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, ఏసీ భక్తి వేదాంత స్వామి అంటే ప్రభుపాదల వారు అన్నమాట. బ్రహ్మ నుంచి ప్రభుపాదల వారి వరకు ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి అందరి భక్తులు, అందరి గురువుల గురించి ఇక్కడ పరిచయం చేశారు మనకి.
బ్రహ్మదేవుని నుండి వచ్చినటువంటి ఈ పరంపర ఆధ్యాత్మికమైనది కాగా మనువు నుండి వచ్చినటువంటి వంశ పరంపర భౌతికమైనది. కానీ రెండును కృష్ణ భక్తి రస భావనము అనేది ఒకే లక్ష్యము వైపులకు పురోగమించినవై ఉన్నవి. బ్రహ్మ నుంచి వచ్చినటువంటి పరంపర మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి పరంపరట. మనువు నుంచి వచ్చినటువంటి మనువు ద్వారా కూడా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదంతా కూడా భౌతికమైనటువంటి వాళ్ళు, భౌతికమైనటువంటి పరంపర. వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తి రసాభావము అనేటువంటి ఒకే ఒక లక్ష్యం వైపు పురోగమించుచున్నారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మవాచ ప్రీతస్తుభ్యమహం తాత స్వస్తి స్థాద్వాం క్షితీశ్వర యన్నిర్వ్యలీకేన హృదాశాధి మేత్యాత్మన్ అర్పితం. బ్రహ్మదేవుడు పలికెను, పుత్ర ధరణీశ్వర, నీ ఎడ నేను మిగులు ప్రసన్నుడనైతిని. నీ దంపతులు ఇరువురికి సమస్త శుభములు కలుగుగాక. నా ఉపదేశములకే నీ హృదయమును వసగి ఎటువంటి సంకోచము లేకుండా నీవు నాకు ఆత్మసమర్పణము కావించితివి. అంటే నేను ఏం చెప్తానో అదే చెయ్యాలి అని చెప్పేసి నువ్వు ఆత్మసమర్పణ చేసుకున్నావు. మీ దంపతులు ఇరువురు కూడా శుభము కలగాలి, మీ అందు నేను ప్రసన్నుడనయ్యాను అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట మనువుకి. తండ్రి తనయుల నడువ సంబంధము సదా ఉదాత్తమై ఉండరు. తనయుని ఇడ తండ్రి సహజముగానే శుభేచ్ఛనే కలిగి ఉండరు. జీవన పురోగతి ఎందు పుత్రునికి సహాయం అందించుటకు అతడు సదా ఉద్యుక్తుడై ఉండరు. కానీ ఆ విధముగా తండ్రి శుభేచ్ఛను కలిగి ఉన్నప్పటికీ తనయుడు కొన్ని మార్లు తప్పుదారి పట్టుచుండును. తనకు గల వ్యక్తిగత స్వాతంత్ర్యమును అతడు దుర్వినియోగపరుచుకున్నటే అందులకు కారణం. ప్రతి జీవుడును స్వాతంత్ర్యమునందు తన ఇష్టమును కలిగి ఉండను. ఒకవేళ తనయుడు నిస్సంకోచముగా తండ్రిచే నిర్దేశమందుటకు సమ్మతించినచో ఆ తండ్రి అతనికి ఉపదేశం వసుగుటకు మరియు అన్ని విధముల మార్గదర్శనము చేయుటకు 10 రెట్లు అధికముగా ఉత్సాహమును కనబరచు. బ్రహ్మదేవుడు మరియు మనువు నడుమ జరిగినటువంటి వ్యవహారముల యందు ఇచ్చట ప్రదర్శితమైనటువంటి తండ్రి తనయుల సంబంధము సర్వోన్నతముగా ఉన్నది. తండ్రి తనయుల ఇరువురును చక్కని యోగ్యతలను కలిగి ఉంటుంది. వారి ఉపమానమును సమస్త మానవాళి అనుసరించవలసి ఉన్నది. తనయుడైనటువంటి మనువు అతనుకు ఉపదేశమును కావించమని నిస్సంకోచముగా తండ్రిని అడిగిన ఇక వేద జ్ఞాన పూర్వుడైనటువంటి ఆ తండ్రి ఉపదేశం వసుగుట యందు పరమ ఆనందమును కలిగి ఉండెను. మనువు యొక్క ఉపమానమును మానవాళి అంతయు గట్టిగా అనుసరించవలసి ఉన్నది. అది ఏ తండ్రుల మరియు తనయుల నడుమ గల సంబంధము వర్తిల్లినట్లుగా చేయగలదు. తండ్రి ఎప్పుడు ఏం కోరుకుంటారండి? పుత్రుడి యొక్క పురోగతి కోరుకుంటారు. సో తండ్రి ఎప్పుడూ కూడా పుత్రుడికి తప్పు తోమలో నడిపించాలి అని కోరుకోడు అనమాట. తండ్రి గుణాలు ఎలా ఉన్నా కానీ పుత్రుడు మాత్రం మంచి గుణాలు ఉండాలి, పుత్రుడు మాత్రం మంచి మార్గంలో తీసుకెళ్ళాలి అని కోరుకుంటారనమాట. మరి ఇక బ్రహ్మదేవుడు ఎలాంటి తండ్రి అండి? బ్రహ్మదేవుడు స్వయంగా వేదాలనే భగవానుడి ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన ద్వారా కనుక ఉపదేశితుడు అయితే, ఆయన ద్వారా కనుక ఉపదేశితుడు అయితే ఇంకా అంతకంటే గొప్ప ఉపదేశం ఇంకొకరికి ఉండదన్నమాట. సో మనువు కూడా బ్రహ్మని ఆశ్రయించి బ్రహ్మ చెప్పినటువంటి పనిని చెయ్యాలి అని చెప్పేసి కోరుకున్నారు. అది మంచిదన్నమాట. సో రెండు రకాలుగా చూసిన, ఒకటి తండ్రి బాధ్యతలో ఉండి ఆయనకి ఏదైనా కర్మని చెయ్యాలి అని చెప్పినా కానీ అది ఆయన పురోగతికే చెప్పినట్లు. రెండవది కృష్ణుడు యొక్క గొప్ప భక్తుడు అనేటువంటి స్థానంలో ఉండి బ్రహ్మ చెప్పేటువంటి ఒక కార్యనిర్వహణ ఏదైతే ఉందో మనువుకి దానివల్ల కూడా ఆయనకి మంచే జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో దీన్ని మనం మానవాళి మొత్తం కూడా ఫాలో అవ్వాలి. తండ్రి ద్వారా ఉపదేశితుడు అయ్యి తండ్రి యొక్క నిర్దేశం ప్రకారంగా తండ్రికి సేవ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే తండ్రి నిర్దేశంలో ఉండడమే తండ్రికి సేవ చేయటంతో సమానం. శక్త్యా ప్రమత్యైర్గృహ్యేత
సాధరం గతమత్సరై ఓ వీరుడా తండ్రి సంబంధమున గల తనయునికి నీ ఉపమానము తగి ఉన్నది. పెద్దల ఎడ ఈ విధముగు ఆరాధన మిగులు వాంఛితమైనది. మాత్సర్య రహితుడు అప్రమత్తుడు అయిన వాడు తండ్రి ఆజ్ఞను సాధరముగా గ్రహించి తన శక్త్యానుసారముగా దానిని నిర్వహించును. అంటే ఒక గొప్ప కొడుకుకి, అంటే ఉత్తమమైనటువంటి కొడుకుకి నువ్వు ఒక ఉదాహరణగా నిలిచి ఉన్నావు. ఎందుకు అంటే పెద్దల ఎడ నువ్వు విధేయతను చూపిస్తున్నావు, తర్వాత పెద్దల ఎడ ఆరాధనని, ఆరాధన అనేది అవసరమైనది. ఓకే, మాత్సర్య రహితుడు అప్రమత్తుడు అయిన వాడు తండ్రి ఆజ్ఞను సాధారణంగా గ్రహించి శక్తి అనుసారం దానిని నిర్వహించును. అంటే తండ్రి చెప్పినటువంటి మాటల్ని శక్తిని అంతా ఉపయోగించి ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు కూడా నిర్వర్తిస్తారు. అలా నిర్వర్తించేటువంటి వాళ్ళకి నువ్వు ఒక ఉదాహరణగా నిలుస్తావు అని చెప్పి చెప్తున్నారు బ్రహ్మదేవుడు. మొదటి నలుగురు పుత్రులు ఎవరండి? మొదటి నలుగురు పుత్రులు బ్రహ్మదేవుడి మొదటి నలుగురు పుత్రులు ఎవరండి? తనక సనందాదు, సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుడు. తన ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు బ్రహ్మదేవుడు మిగులు అవమానితుడైనట్లుగా అయ్యను. అతని క్రోధము రుద్రుని రూపమున ప్రకటమయ్యను. ఆ సంఘటనను అతడు ఇంకనూ మరవలేదు. కనుకనే స్వయంభవ మనువు యొక్క విధేయత అతనికి మిగులు ప్రోత్సాహకరముగా ఉండెను. భౌతిక దృష్టితో గాంచినచో తండ్రి ఆజ్ఞ ఎడ ఆ నలుగురు ఋషులు అవిధేయత నిక్కముగా నిందనీయమైనది. కానీ అట్టి అవిధేయత ఉన్నత ప్రయోజనము కొరకై ఉన్నందున వారు ఆ అవిధేయత ఫలము నుండి విడబడి ఉంది. కానీ భౌతిక కారణములకు దృష్ట్యా తండ్రులను ఉల్లంఘించిన వారు నిక్కము అట్టి అవిధేయతకు ఫలముగా క్రమశిక్షణ చర్యకు గురికావలసినది. భౌతిక పరిధిలో తండ్రి ఎడ మనువు యొక్క విధేయత నిక్కముగా మాత్సర్యరహితమైనది. మనువు ఉపమానమును అనుసరించుట జనసామాన్యములకు భౌతిక జగమునందు అనివార్యమై ఉన్నది. ఈ నలుగురు కుమారులు కూడా తండ్రి మాట వినలేదు. తండ్రి మాట వినకపోవడం అనేది క్రమశిక్షణ రాహిత్యం అనమాట. క్రమశిక్షణ లేకపోవడానికి ఉదాహరణ అనమాట. సో అలా క్రమశిక్షణ లేనప్పుడు పనిష్మెంట్ అనేది తప్పదు. కానీ సనక సనందాదులు తండ్రి మాట వినకపోవడానికి కారణం అంతకంటే గొప్ప ఉద్దేశంతో వాళ్ళు తండ్రి మాట వినలేదు. అంటే భగవత్ సేవ అనేటువంటి ఉద్దేశంతో, అది తండ్రి మాట వినడం కంటే కూడా ఉత్తమమైనదన్నమాట. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు తండ్రి యొక్క మాటను వినలేదు కాబట్టి వాళ్ళకి క్రమశిక్షణ రాహిత్యం వల్ల కలిగేటువంటి పనిష్మెంట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. భౌతిక పరిధిలో కనుక ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు తండ్రి మాట వినకుండగా నువ్వు ఇంకేదో భౌతికమైనటువంటి కర్మను కనుక నువ్వు చేసినట్లయితే అప్పుడు నువ్వు క్రమశిక్షణ రాహిత్యంని వహించినట్లు అవుతుంది. దానివల్ల నీకు శిక్ష అనేది, దాని యొక్క ఫలాన్ని అనుభవించడం అనేది తప్పదన్నమాట. కానీ ఇక్కడ మనువు తండ్రి మాట విన్నారు కాబట్టి ఆయన సంతోషించారు, బ్రహ్మదేవుడు సంతోషించారు. స్వత్వం సత్వమస్యామపత్యాని సదృశాన్యాత్మనోగుణై ఉత్పాధ్యశాశధర్మేణ గాం యజ్ఞై పురుషం యజాం. నీవు పరమ విధేయుడవు పుత్రుడమైనందున ఆత్మసదృశులైనటువంటి సంతానమును నీ భార్య ద్వారా పొందమని నేను అడుగుతున్నాను. దేవదేవుని భక్తి యోగ నియమములను అనుసరించుచు ప్రపంచమును పాలించుము. ఆ విధముగా యజ్ఞ నిర్వహణ ద్వారా భగవానుని అర్చింపుము. బ్రహ్మదేవుడు చెప్పేశారండి ఏం చెయ్యాలి అనేటువంటి చెప్పేశారు. ఆత్మసదృశులైనటువంటి సంతానమును నీ భార్య ద్వారా పొందు అన్నారు. అంటే నువ్వు పొందేటువంటి సంతానం ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా చెప్తారు. నువ్వేదో భౌతికమైనటువంటి భౌతికంగా నియుక్తులు అయ్యేటువంటి సంతానాన్ని కనుకు నువ్వు కనేటువంటి సంతానం భక్తులై ఉండాలి, ఆత్మదర్శులై ఉండాలి, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళై ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారు, దేవదేవుని భక్తి యోగ నియమములను అనుసరించుచు ప్రపంచమును పాలించుము. అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం నువ్వు ఎలా పాలించాలంట, భగవంతుడి యొక్క నియమాలని అనుసరిస్తూ పాటించు, నా నియమాలని అనుసరిస్తూ పాటించు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పట్లేదండి.
బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు? భగవంతుడు ఉన్నారు, భగవంతుడి యొక్క ఏవైతే నియమాలను నిర్దేశించారో ఆ నియమాలను పాటిస్తూ నువ్వు ప్రపంచం మొత్తాన్ని కూడా పాలించు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారండి? యజ్ఞ నిర్వహణ ద్వారా భగవంతుడిని కూడా అర్చింపును, అంటే భగవత్సేవ మర్చిపోకు, భగవంతుడి యొక్క భక్తి మర్చిపోకు, నీ పుత్రులను కూడా భగవద్భక్తులుగా మార్చు, నువ్వు సమస్త సృష్టిని పాలించు. ఇది ఆయన చెప్పినటువంటి నిర్దేశం. బ్రహ్మదేవుని చే కావించబడినటువంటి భౌతిక సృష్టి యొక్క ప్రయోజనం ఇచ్చిన స్పష్టముగా వివరింపబడింది. భక్తి యోగమునందు భగవాన్ని అర్చించు ప్రయోజనార్థమై యజ్ఞ రూపమున ప్రతి మనుజుడు భార్య ద్వారా సత్సంతానమును కలవాలి. ఈ విషయము విష్ణు పురాణమునందు కూడా ఇట్లు తెలపబడింది. అంటే పిల్లల్ని కనడం తప్పేం కాదండి, పిల్లల్ని కనడం ఎలా ఉండాలండి? భక్తులుగా మార్చడం కోసం, భక్తులని కనడం కోసం అయి ఉండాలన్నమాట. ఒకవేళ భక్తులు కానిటువంటి పిల్లల్ని పొందినప్పుడు అది తప్పు అని చెప్తున్నారు. విష్ణు పురాణంలో ఈ విషయం గురించి ఏం చెప్పారు అనేది ఉంది. వర్ణాశ్రమాచార వథ పురుషేణ పరహుమాన్ విష్ణుర్ ఆరాధ్య తే పంథాం నాణ్య తత్తోష కారణం. వర్ణాశ్రమ ధర్మములకు చక్కగా నిర్వహించడం ద్వారా మనుజుడు విష్ణు భగవానుని అర్చించగలడు. వర్ణాశ్రమ ధర్మముల నిర్వహణ ద్వారా ఆ దేవదేవునికి మదమును కలిగించు పద్ధతికి వికల్పమైనది వేరొకటి లేదు. అంటే మనం ఏ వర్ణంలో ఉన్నామో ఆ వర్ణానికి సంబంధించినటువంటి ధర్మాన్ని గనక మనం నిర్వర్తించడం కూడా విష్ణు భగవానుని యొక్క ఆరాధనతో సమానము అని చెప్తున్నారు. సో ఆ విధంగా చేయటం వల్ల, ఆ విధంగా చేయటం కంటే ఇంకొక వికల్పం అనేది లేదు మనకి అని చెప్తున్నారు. విష్ణు ఆరాధనమే మానవ జీవన చరమ లక్ష్యం. ఇంద్రియ భోగము కొరకే వైవాహిక జీవనము అనేది అనుమతి పత్రము బడసడి వారలు విష్ణు భగవాను సంతృప్తిపరచడానికి బాధ్యతను సైతము గైకొనవలసి ఉండదు. దానికి ప్రథమ సోపానమే వర్ణాశ్రమ ధర్మ పద్ధతి. విష్ణు ఆరాధనలో పురోగమించుటకు వర్ణాశ్రమ ధర్మము ఒక క్రమబద్ధము విధానమై ఉన్నది. కానీ ఎవరేని దేవదేవుని భక్తి యోగ విధానమున ప్రత్యక్షముగా పాల్గొననిచో వర్ణాశ్రమ ధర్మపు క్రమానుగత విధానమున అనుసరింపన అవసరం లేదు. బ్రహ్మదేవుని ఇతర తనయులు భక్తి యోగమునందే ప్రత్యక్షముగా నెలకొనండి, తత్కారణమున వర్ణాశ్రమ ధర్మ నియమములు నిర్వహించవలసినటువంటి అవసరం వారికి లేదు. ఒకవేళ గనక మనం భక్తి యోగంలో ఉంటే, మనం ఒకవేళ శుద్ధ భక్తులం అయితే, మనం వర్ణాశ్రమ ధర్మాలకి పరిధిని దాటి మనం ఉన్నట్లన్నమాట. అంటే మనం ఏ వర్ణానికి చెందిన వాళ్ళం కాదు. అప్పుడు మనం ఏ ఆశ్రమానికి సంబంధించినటువంటి పనులు మనం చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఒకవేళ నువ్వు భక్తుడిగా ఉంటే అప్పుడు నీకు వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడినటువంటి ఎలాంటి కర్మ కూడా చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. బ్రహ్మదేవుడికి ఇంతకు ముందు ఉన్నటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరండి? నలుగురు పుత్రులు, సనక సనందాదులు. వాళ్ళు ఏ వర్ణానికి సంబంధించి లేరు. వాళ్ళు ఎందుకు? వాళ్ళు భగవద్భక్తులుగా ఉన్నారు. వాళ్ళు భక్తి యోగంలో ఉన్నారు. భక్తి యోగంలో ఉండడం వల్ల వాళ్ళు వర్ణాశ్రమ ధర్మ నియమాలను పాటించాల్సినటువంటి అవసరం లేదు. అంటే వాళ్ళు గృహస్థులు అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు, ఆ పిల్లల్ని మళ్ళీ భక్తులుగా మార్చాల్సిన అవసరం లేదు, మళ్ళీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవద్భక్తిని బోధించాల్సినటువంటి అంటే కర్మల ద్వారా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో వాళ్ళు అన్నిటికీ కూడా అతీతంగా ఉన్నారన్నమాట. పరం శుశ్రూషణం మహ్యం. భగవాంస్తే ప్రజాభర్తుర్. ఋషికేశో అనుతుష్యతి. రాజా భౌతిక జగమునందు జీవులకు నీవు తగినంత రక్షణమును వసగలిగినచో అది నాకు వణర్చడి ఉత్తమ సేవ కాగలదు. భగవానుడు నిన్ను బద్ధ జీవుల రక్షకునిగా గాంచినప్పుడు ఆ హృషికేశుడు నిక్కముగా నీయడ అతి ప్రసన్నుడు కాగలదు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారండి బ్రహ్మదేవుడు. ఫస్ట్ విషయం ఏం చెప్తున్నారు? నువ్వు నాకు అంటే తండ్రికి చేయాల్సినటువంటి సేవ ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తండ్రికి చేయాల్సిన సేవ ఏమిటంట? ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక జగంలో ఉన్నటువంటి జీవులందరికీ, ఇక్కడ భౌతిక జగంలో ఉన్నటువంటి జీవులు అంటే ఓన్లీ మనుషులు మాత్రమే కాదండి, జంతువులతో సహా అన్నిటికీ కూడా నువ్వు రక్షణ కనుక ఇవ్వగలిగితే అదే నువ్వు నాకు చేసేటువంటి సేవ.
తండ్రికి చేసేటువంటి సేవ అనేటువంటి విషయం చెప్తున్నారు. రెండవది, రెండవ విషయం చెప్తున్నారు చూడండి, బద్ధజీవులని రక్షకునిగా గాంచినప్పుడు, బద్ధజీవులకి రక్షకుగా గాంచడం అంటే ఏంటండి, ఎవరైతే ఈ భౌతిక లోకంలో చిక్కుబడిపోయారో వాళ్ళని ఈ భౌతిక లోకం నుంచి బయటికి తీయగలిగినప్పుడు అని అర్థం. బద్ధజీవులను రక్షించడం అంటే ఏంటండి, వాళ్ళకి ఆధ్యాత్మిక పురోగతిని ఇవ్వడం, వాళ్ళకి భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా చేయడం, అది బద్ధజీవుల్ని రక్షించడం. అలాంటి వాళ్ళని నువ్వు రక్షించడం, బద్ధజీవుల్ని రక్షించినప్పుడు ఋషికేశుడు కూడా నీ యెడ అతి ప్రసన్నుడు కాగలడు. అదండి, అంటే బ్రహ్మదేవుడు కాదండి, భగవానుడు. భగవానుడు కూడా, ఋషికేశుడు అంటే భగవానుడు, భగవానుడు కూడా నీ యెడ ప్రసన్నమవుతాడు. నేను ప్రసన్నం అవడమే కాదు, భగవంతుడు కూడా నీ యెడ ప్రసన్నమవుతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవద్ధామమునకు మరలిపోవు ప్రయోజనము కొరకే సమస్త కార్య నిర్వహణ విధానమంతయు ఏర్పాటు చేయబడింది. బ్రహ్మదేవుడు దేవదేవుని యొక్క ప్రతినిధి కాగా, మనువు బ్రహ్మ యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు. అదేవిధంగా విశ్వములోని వివిధ లోకముల యందల రాజులందరూ మనువు యొక్క ప్రతినిధులు అయి ఉన్నారు. మను సంహితయే సమస్త మానవ సమాజమునకు శాసన గ్రంథమై ఉన్నది. అది సమస్త కర్మలను భగవాను దివ్యమగు సేవ వైపునకే నిర్దేశించు. కనుక ప్రతి రాజును తెలుసుకునవలసినది ఏమనగా, పరిపాలన నందు తన బాధ్యత కేవలం పౌరుల నుండి పన్నులను వసూలు చేయుటే కాక, తన ఆధీనమున ఉన్నటువంటి ఆ పౌరులు విష్ణు ఆరాధనమున శిక్షణ పొందినట్లుగాను చూడవలను. ప్రతి ఒక్కరికి నీ విష్ణు ఆరాధనమును శిక్షణను వసగి, ఇంద్రియాధీశుడు ఋషికేశుణ్ణి భక్తి యోగంలో నియుక్తులను కావించవలసి ఉన్నది. భక్త జీవులు తమ భౌతిక ఇంద్రియములను సంతృప్తిపరచుకున్నట కొరకు గాక, దేవదేవుడకు ఋషికేశుని ఇంద్రియములను సంతృప్తిపరచుటకే ఉద్దేశింపబడి ఉన్నారు. సమస్త కార్య నిర్వహణ విధానపు ప్రయోజనము కూడా అదే. ఈ రహస్యము ఎరిగిన వాడు కార్యనిర్వహణ అధికారి కాగలడు. ఈ విషయమును ఎరుగనివాడు కేవలం పటాటోపపు పరిపాలకుడు కాగలడు. శ్రీకృష్ణ భగవాను భక్తి యోగమున పౌరులను సుశిక్షితులను చేయటం ద్వారా దేశాధినేత తన బాధ్యతను పూర్తి చేసుకుని వాడు కాగలడు. లేనిచో తనకు వసగబడినటువంటి బరువైన బాధ్యత ఎందు అతడు విఫలుడై భగవాను చే శిక్షార్హుడగును. పరిపాలనా ధర్మమును నిర్వహించుట ఎందు దీనికన్నను వేరొక మార్గం లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, వాళ్ళ పాలన ఏ విధంగా ఉండాలి అండి, ప్రజలందరూ కూడా విష్ణు ఆరాధన చేసే విధంగా ఉండాలి, అప్పుడే బద్ధజీవులని రక్షించినట్లు అన్నమాట. ఒకవేళ నీ పాలన అలా లేకపోతే విష్ణువుతోటి వాళ్ళు శిక్షింపబడతారు, అలాంటి పాలకులు కూడా శిక్షింపబడతారు అనేటువంటి విషయం చెప్తారు. ఆయన ధర్మం ఆయన నిర్వర్తించినట్టు కాదు. ఏమిటండి ఆయన ధర్మం, ఈ ప్రజలందరినీ భౌతికంగా ఉల్లాసంగా భౌతికంగా ఆనందంగా ఉండే విధంగా చేయటం కాదు పాలకుల యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంద్రియాలను తృప్తిపరచుకోవటం కాకుండా భగవంతుడి యొక్క ఇంద్రియాలను తృప్తిపరిచే విధంగా వాళ్ళ యొక్క పాలన ఉండాలి. అప్పుడు అది ఎలా సాధ్యమండి, ముందు ఫస్ట్ లీడర్ ఫాలో అవ్వాలి. లీడర్ ఫాలో అయినప్పుడే ప్రజలందరూ కూడా ఫాలో అవుతారు. లేదు అంటే ఎవరు కూడా ఉదాహరణగా తీసుకోరు లీడర్ని, లీడర్ చెప్పేటువంటి మాటలు కూడా వినరు. సో అందుకని ముందు భగవద్భక్తుడైన వాడు ఫస్ట్ లీడర్ కావాలి. అప్పుడు మాత్రమే భక్తుడు ఆయన ఆచరించి మిగిలిన అందరికీ కూడా ఆచరించమని చెప్పగలుగుతారు, మిగిలిన వాళ్ళు కూడా ఆచరిస్తారు. ఆ విధంగా బద్ధజీవులందరినీ కూడా రక్షించిన వాడు అవుతాడు ఈ పాలకులు. ఒకవేళ అలా లేకపోతే భౌతికంగానే ఉంటే పరిపాలన భగవంతుడితో శిక్షింపబడతారు వీళ్ళు అని చెప్తున్నారు. భగవాన్ యజ్ఞలింగో జనార్దన శ్రమో హ్యపార్థాయ దేవదేవుడు జనార్దనుడే సమస్త యజ్ఞ ఫలములను స్వీకరించువాడు. అతడే సంతృప్తి చెందనిచో పురోగతి కొరకై చేయబడు మానవుని శ్రమయంతయు వ్యర్థము కాగలదు. అతడే చరమమగు ఆత్మ కనుక అతడిని సంతృప్తి పరిచిన వాడు నిక్కముగా తన హితమునే ఉపేక్షించిన వాడవును. అంటే నువ్వు నీ హితాన్ని గనక కోరుకుంటే నువ్వు భగవంతుణ్ణి సంతృప్తిపరచు అని చెప్తున్నారంట.
ఎందుకండి అన్ని యజ్ఞాలకు చరమభోక్త భగవానుడే ఎవరండి శ్రీకృష్ణుడే జనార్దనుడే అని చెప్తున్నారు జనార్దనుడు శ్రీకృష్ణుడు యజ్ఞ ఫలాలన్నింటినీ కూడా స్వీకరించేది ఆయనే ఆయన కనుక సంతృప్తి చెందితే నువ్వు సంతృప్తి చెందినట్లే అని చెప్తున్నారు మానవుడి యొక్క శ్రమ మొత్తం కూడా లేకపోతే వృధా అయిపోయినట్లే నీవు ఏ పురోగతి కోసమైతే నువ్వు నీ శ్రమం చేస్తున్నావో ఆ పురోగతి నువ్వు పొందినట్లు కాదు ఎప్పుడు నువ్వు భగవంతుణ్ణి కనుక సంతృప్తి పరచకపోతే అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు విశ్వకలాపములకు పరమ అధికారిగా నియమితుడైనట్టు వాడు భౌతిక జగపు కార్యనిర్వాహకులుగా మన్వాదులను అతడు నియమించును కానీ ఈ ప్రదర్శనమంతయు దేవదేవుని ప్రీత్యర్థమే ఏర్పాటు చేయబడింది అంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారని ఎందుకు చేస్తున్నారని ఇదంతా బ్రహ్మదేవుడు ఏదో భౌతిక లాభం పొందడం కోసం ఆయన ఆయన వంశాన్ని సృష్టించడం లేదు ఆయన వంశాన్ని ఆయన నెలకొల్పడం లేదు బ్రహ్మదేవుడు ఎందుకు చేస్తున్నారు భౌతికమైనటువంటి లాభం కోసం కాదు బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం భగవత్సేవగా ఆయన ఈ కర్మ అంతా చేస్తున్నారన్నమాట భగవానుని ఏ విధంగా సంతృప్తి పరచవచ్చునో బ్రహ్మదేవుడి ఎరుగును అతని కార్య ప్రణాళిక మార్గంను అనుసరించు వారు సైతము ఏ విధముగా భగవాన్ని సంతృప్తి పరచవచ్చునో ఎరుగు శ్రవణ కీర్తనాది నానా నవ విధములకు పద్ధతులను కలిగినటువంటి భక్తి యోగము ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు సంతృష్టి చెందగలడు మనుజుడు తన నిజ హితము కొరకే భక్తి యోగమును నిర్వహించవలడు ఈ విధానమును ఉపేక్షించిన వాడు తన హితమునే ఉపేక్షించిన వాడుగును ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియములను సంతృప్తి పరపకూరుదురు కానీ ఇంద్రియములకు పైన మనస్సు కలదు మనస్సుకు పరమైనది బుద్ధి బుద్ధికి పరమైనది ఆత్మ ఇక ఆత్మకు పరముగా ఉన్నవాడు పరమాత్ముడు పరమాత్మునికి పరమైన వాడు దేవదేవుడు ఆ దేవదేవుడు సర్వ కారణాలకి కారకుడు శ్రీకృష్ణ భగవానుడే అతని దివ్య ఇంద్రియముల ప్రీత్యర్థము సేవను గూర్చుటయే పరిపూర్ణమగు సేవా విధానమై ఉన్నది అంటే భగవంతుడికి సేవ చేయటం భగవంతుడి యొక్క ఇంద్రియాలకి తృప్తిని ఇవ్వడమే మన ఇంద్రియాలకి మనం తృప్తినిచ్చినట్లు అప్పుడే మనం మన యొక్క మంచి కోరుకున్నటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్కటి చెప్తున్నారు చూడండి ఇంద్రియాల కంటే ఉన్నతమైనది ఏమిటండి మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి కంటే ఉన్నతమైనది ఆత్మ కంటే ఉన్నతమైనది పరమాత్మ కంటే ఉన్నతమైనది భగవానుడు దేవదేవుడు సో మన యొక్క స్థాయి ఇంద్రియాల స్థాయి నుంచి మనం ఏ స్థాయికి మనం తీసుకెళ్ళాలి అంటే మనం ఎప్పుడైతే భగవానుడే సర్వకారణాలకి కారకుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆయన ఇంద్రియాలను తృప్తి పెట్టడం కోసం ఎప్పుడైతే మనం పనిచేస్తాం మన ఇంద్రియాలను తృప్తి పెట్టడం కోసం కాదు ఆయన ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో అదే మనం చేసేటువంటి పరిపూర్ణమైనటువంటి సేవా విధానం అనేటువంటి విషయాన్ని చెప్తాం ఆదేశే మనురువాచ ఆదేశే అహం భగవతో వర్తేయామి వసుధన తానం త్విహాను జానీహి ప్రజానాం మమ చ ప్రభో హే ప్రభు పాప సంహార నేను నీ ఆజ్ఞాబద్ధుడను నా స్థానమును నా నుండి ఉద్భవించడి జీవుల స్థానమును దయతో ఇప్పుడు తెలియజేయుడు మనువు మాట్లాడుతున్నారండి మీరు చెప్పిన విధంగా నేను వింటాను నా స్థానమేమిటి నా తర్వాత ఉద్భవించేటువంటి వాళ్ళ యొక్క స్థానమేమిటి అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేయండి అని మనువు బ్రహ్మనే అడుగుతున్నారండి యదోకః సర్వభూతానాం ఓ దేవతా ప్రభు సకల జీవులకు నివాస స్థానమైన కారణమున ధరణిని పైకి లేవనెత్తుడుకు యత్నింపు
అది ఇప్పుడు మహాజలమునందు మునిగి ఉన్నది. నీ యత్నము చేతను మరియు భగవత్ కరుణ చేతను ఆ కార్యము సాధ్యపడగలదు. అంటే మనం ఇప్పుడు ఈ సమస్త సృష్టికి కూడా పాలించాలి, మరి నా స్థితి ఏంటి అనేటువంటి విషయం ఫస్ట్ అడిగారు. ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయం అడిగారు. ఆ తర్వాత మరి ఈ సమస్త సృష్టిని పాలించాలి అంటే ముందు భూమి ప్రళయ జలంలో నుంచి బయటికి రావాలా? ప్రళయ జలంలో ఉన్నటువంటి భూమిని బయటికి తీసుకురావడం కోసం నువ్వు నీ ప్రయత్నం చెయ్యి. భగవంతుడు మహాజలంలో మునిగి ఉన్నది కాబట్టి నీ యత్నం చేతనే, భగవత్ కరుణ చేతను ఆ కార్యము సాధ్యపడగలదు. నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ భూమిని నేను బయటికి తీసుకురాలను, నువ్వు ప్రయత్నం చెయ్యి, మరి భగవత్ కరుణ చేత నువ్వు అది చెయ్యగలవు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా అంటే బ్రహ్మని ప్రయత్నం చేయమనడం అంటే బ్రహ్మని నువ్వు వచ్చి ఈ భూమిని మొత్తం కూడా ప్రళయ జలంలో నుంచి బయటికి తీసురా, బయటికి లేపు, అంత బలం నీకుంది అని చెప్పట్లేదండి. నీ ప్రయత్నం ఏమిటి అంటే భగవంతుడి యొక్క కరుణ పొందడం. భగవంతుడికి కరుణ పొందే విధంగా నువ్వు చెయ్యగలవు. అలా నువ్వు చేయడం వల్ల భగవంతుడు ఈ భూమిని బయటికి తీసుకురాగలుగుతారు అని చెప్తున్నారండి. మనం ఈ సందర్భం పేర్కొన్నటువంటి మహాజలము విశ్వపు సగభాగమున నిండినట్టు గర్భోదక సముద్రము, గర్భోదక సముద్రంలో నిండిపోయి ఉన్నట్టు విశ్వం మొత్తం. మైత్రేయ ఉవాచ పరమేష్టి త్వపాం మధ్యే తదా సన్నామ వీక్ష్యగాం కదమేనాం సమున్నేష్యాం ఇతి దధ్యౌ ధియాచిరం. మైత్రేయుడు పలికెను, ధరణి జలమునందు మునిగియుండుట ధరణి జలమునందు మునిగియుండుటను గాంచి దానిని ఏ విధముగా ఉద్ధరించవలను అనుచు బ్రహ్మదేవుడు దీర్ఘకాలము ఆలోచించను. నెక్స్ట్ కర్మ ఏం చేయాలి, ఎలా ఈ భూమిని మనం బయటికి తీసుకురావాలి అనే ఆలోచనలో బ్రహ్మదేవుడు పడ్డారన్నమాట. శ్రీల జీవ గోస్వామి కథనమును అనుసరించి ఇచ్చట పేర్కొనబడినటువంటి కథాంశములు వివిధ కల్పములకు సంబంధించినట్టివి. ప్రస్తుత విషయములు శ్వేతవరాహ కల్పములకు చెందినట్టివి. చాక్షుష కల్పమునకు సంబంధించినటువంటి విషయములు సైతము ఈ అధ్యాయమున చర్చించబడింది. అంటే బ్రహ్మదేవుడు ఆలోచన చేస్తున్నటువంటి కూడా అనేక కల్పాలలో జరిగినటువంటి విషయాలు అన్నమాట. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం శ్వేతవరాహ కల్పం అన్నమాట. ఎందుకంటే శ్వేతవరాహ రూపంలో భగవానుడు ఆవిర్భవించి ఈ భూమిని ప్రళయ జలం నుంచి బయటికి తీసుకొస్తారు కాబట్టి ఈ కల్పాన్ని శ్వేతవరాహ కల్పము అంటారు. సృజతో మే క్షితిర్వార్భిహి అస్మాభిః సర్గయోజితైః యస్యాహం హృదయాదాసం సైషో విదధాతు మే. బ్రహ్మదేవుడు ఇట్లు తలపోసాను, సృష్టి కార్యమును నేను నిమగ్నుడైన ఉన్నప్పుడు, జల ప్రళయము చే ధరణి ముంచివేయబడి సముద్ర అడుగు భాగమునకు పోయినది. సృష్టి కార్యమును నెలకొని ఉన్నటువంటి నేను ఈ విషయమును ఏమి చేయగలను? కనుక భగవానుడే నాకు మార్గదర్శనం చేయుట పరమోత్తముకు కాగలదు. నేనేం చేయలేను, నేను సృష్టి కార్యంలో నెలకొని ఉన్నాను, నేను నాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఈ ప్రళయ జలంలో మునిగిపోయినటువంటి భూమిని బయటికి తీసుకురావడము అనేది భగవంతుడే మనకి ఏమైనా చెయ్యగలరు, అదే పరమోత్తమమైనటువంటిది కాగలదు, ఆయన్ని వేడుకోవడమే పరమోత్తమము అని చెప్పేసి అంటారు. భగవద్భక్తులు కొన్ని మార్లు తమ కార్యనిర్వహణ యందు కలత చెందినను ఎన్నడను నిరుత్సాహమునకు మాత్రం గురికారు. భగవానుని యందు వారు పూర్ణ విశ్వాసమును కలిగి ఉంటారు. భక్తుని కర్తవ్య నిర్వహణము చక్కగా కొనసాగుటకు ఆ దేవదేవుడే మార్గమును సుగమము చేయగలడు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి లాగా కూడా మాకు కూడా కొద్ది సమయాల్లో అలాంటి పరిస్థితి రావచ్చు. ఎలా అంటే మనం చెయ్యలేనటువంటి పని మనకి ఎదురవ్వచ్చు, మరి అక్కడ మనం నిరుత్సాహపడకుండా భగవంతుడి మీద భారం వేయాలన్నమాట. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు భగవంతుడు మాత్రమే ఈ కార్యాన్ని నిర్వర్తించగలరు అని చెప్పేసి అనుకున్నారో అదేవిధంగా మనం కూడా మనం చెయ్యలేనటువంటి అంత కష్టమైనటువంటి పని మనకి ఎదురైనప్పుడు
అప్పుడు భగవంతుడి యొక్క కరుణతోటి మనం ఆ పని చేయగలిగే విధంగా భగవంతుడిని ప్రార్థించాలి. ఇత్య విద్యాయ తోనాసాం ఇత్య విద్యాయ తోనాసాం అవివరాత్స అవివరాత్స సానభు వరాహతోకొ నిరాఘాధం వరాహతోకొ నిరాఘాధం అంగుష్టా పరిమాణకః అంగుష్టా పరిమాణకః. ఓ పాపరహితుడు వీధురా, బ్రహ్మదేవుడు ఆ విధంగా ఆలోచన మగ్గుడై ఉండగా అతని నాసారంధ్రము నుండి ఒక చిన్న వరాహ రూపము బయటకు వచ్చింది. అది అంగుష్ట మాత్ర పరిమాణముతో నుండిను. అంటే ఇప్పుడు ఒకటి చూడండి, వరాహ అవతారం ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, బ్రహ్మదేవుడి యొక్క నాసికా రంధ్రం నుంచి వచ్చారు. అంటే వరాహ అవతారం కూడా బ్రహ్మదేవుడి నుంచే వచ్చారు. అలా అని బ్రహ్మదేవుడి కంటే భగవానుడేమీ తక్కువ వాడు అని కాదు. ఇంతకుముందు అనుకున్నాం కదండి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనడానికి ఎవరి నుంచి ఎవరు వచ్చారు అనేటువంటిది ప్రామాణికం కాదు అక్కడ. ఓకే అండి, సో భగవానుడు ఈ భౌతిక సృష్టిలోకి రావాలి అంటే బ్రహ్మదేవుడి ద్వారా వచ్చారు. బ్రహ్మదేవుడి యొక్క నాసికా రంధ్రం ద్వారా భగవానుడు వరాహావతారంలో వచ్చారన్నమాట. తస్యాభి పశ్యతః కస్తః ఓ భరత వంశజుడా, బ్రహ్మదేవుడు దానిని గాంచునంతలో ఆ వరాహ రూపము బ్రహ్మాండమగు ఏనుగు వలె పరమాద్భుతముగా ఆకాశంగా నిలబడింది. శరీరం విస్తరించారన్నమాట, బ్రహ్మాండమైనటువంటి ఏనుగు అంత శరీరాన్ని విశ్వం మొత్తం ఆక్రమించినట్లు ఆయన చేశారన్నమాట. మరీచి ప్రముఖైర్విప్రై తర్కయామాస చిత్రదః ఆకాశమునందు వరాహమును పోలినటువంటి అద్భుత రూపమును దాచి చికితుడైనటువంటి బ్రహ్మదేవుడు మరీచి వంటి ప్రముఖులకు విప్రులతోనూ సనకాది కుమారుడు మరియు మనువులతోనూ కూడిన వాడై పరిపరి విధముల తర్కంప తొడగెను. భగవంతుడిని దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు ఏం చేయాలో అది చేయడం స్టార్ట్ చేశారు. భగవంతుడిని భగవంతుడి గురించి తర్కించడం అనేది స్టార్ట్ చేశారనమాట ఆశ్చర్యంతో. ఆపుదామండి ఈరోజుకి ఇక్కడికి. హరే కృష్ణ. 20 శ్లోకాలు చదివారు ప్రభుజీ. అంటే వీళ్ళ నలుగురు తోటి వచ్చేసారు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ ఏం తెలుసుకున్నామంటే వాసుదేవుని కథలు వింటుంటే ఇంకా చాలా బాగున్నాయి. అసలు ఆధ్యాత్మిక ఆనందానికి అంతు ఉండదు, అదే విధంగా ఆధ్యాత్మిక ఆనందానికి అవధులు కూడా ఉండవు అనేది విదురునికి బాగా తెలుసుకొని ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం విదురులో చాలా పెరిగిందని తెలుసుకున్నాము. అయితే మనువు మొదటి మనువు స్వయంభు మనువు, అయితే స్వయంభు మనువు భార్యను పొందిన తర్వాత ఏమైంది దాని గురించి కూడా చెప్పమని విదురుడు మైత్రేయుని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా స్వయంభు మనువు అలా అడుగుతూ మళ్ళీ స్వయంభు మనువు ఆదిరాజు పరమ భక్తుడు, ఆయన గురించి నాకు చెప్పండి. అంటే విదురుడు ఎప్పుడైనా కానీ భక్తుల గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి చూపిస్తాడు, అదే విధంగా స్వయంభు మనువు గురించి కూడా తెలుసుకోవాలని ఇలా అడగడం జరిగింది. మళ్ళీ
భగవంతుడు మొత్తం భక్తుల గురించే చెప్పడం జరిగింది. భాగవతం మొత్తం కూడా భక్తుల గురించే చెప్పడం జరిగింది, భక్తి గురించి చెప్పడం జరిగింది, భక్తుల కథలను గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో భక్తులను చాలా పూజ భక్తులను కూడా చాలా ఆదరి పూజ చేయడాన్ని కూడా అంటే వాళ్ళని కూడా చాలా ఇది చేయడం జరిగింది. అంటే విశుద్ధ భక్తులు అయినటువంటి మైత్రేయుడు కూడా మైత్రేయుని గురించి కూడా వినాలని తెలియజేయడం జరిగింది. అదే విధంగా భక్తులు ఎవరైనా కానీ భగవంతుని యొక్క సహచరణంలోనే ఉంటారు అని తెలుసుకున్నాము. భక్తుల గురించి తెలియట ఇది భాగవతంలో ఒక ప్రత్యేకత అని తెలుసుకున్నాము. అయితే మైత్రేయుడు ఏ విధంగా అయితే విదురుని గురించి తెలుసుకుంటా విదురుడు మైత్రేయుడిని అడిగి తెలుసుకుంటున్నాడు, అదే విధంగా సుఖదేవ గోస్వామిని పరిషత్ మహారాజు కూడా అదే విధంగా అడిగి తెలుసుకోవడం జరిగింది అని జరుగుతుంది. అంటే విదురుడు చాలా శాంత స్వభావుడు. ఎలాంటి విదురుడు, ఎంత భక్తుడు అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ మహానుభావ దేవుడు కూడా ఆయన దగ్గర ప్రసాదం తీసుకున్నాడు, పాదసేవ చేయించుకున్నాడు విదురునితో. అంటే ఆతిథ్యాన్ని స్వీకరించాడు శ్రీకృష్ణ భగవంతుడు విదురుని. అంటే విదురుడు ఎంత గొప్పవాడు అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రథమ పురుషుడైనటువంటి మనువు, అంటే బ్రహ్మదేవుని యొక్క మొదటి కుమారుడైనటువంటి మనువు బ్రహ్మదేవుని ఇలా అడగడం జరిగింది. మీరు నేను ఏమేమి బాధ్యతలు తీసుకోవాలి, నేనేం చేయాలి అని మనువు బ్రహ్మదేవుడు అయినటువంటి తండ్రి గారిని అడగడం జరిగింది. అప్పుడు ఆయన దానికి తగ్గట్టుగా సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు ఏమేమి పనులు చేయాలి అన్నప్పుడు బ్రహ్మ నుండి ఇలా చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడు ఇలా మనువు అడిగిన ప్రశ్నలకి చాలా ప్రసన్నుడైపోయాడు. పుత్ర సేవను చాలా ప్రసన్నుడైపోయి నీవు నేను చెప్పినటువంటి పనులు కూడా చేయమని చెప్పాడు. అంటే తండ్రికి సేవ చేయాలి, ఉత్తమ పురుషుడు ఎలా పుత్రుడు ఎలా ఉండాలంటే తండ్రికి సేవ చేయాలి, ఆయన ఉపదేశంలోనే ఉండాలి. అవి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఒక ఉత్తమ పుత్రుడు అవుతారని కూడా ఇవాళ ఈ సందేశాన్ని మేము తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి, బ్రహ్మదేవుడు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనువు ద్వారా విన్నందువల్ల ఆయన నాకు ఒక గొప్ప కొడుకు పుట్టాడు. అంటే ఈయన ఉదాహరణగా వేరే వాళ్ళకు ఉదాహరణగా ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా వేరే వాళ్ళకు ఉదాహరణగా నిలుస్తారని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఏంటంటే ఒక బ్రహ్మ మాట మను యొక్క మాటలకి బ్రహ్మదేవుడు చాలా ప్రసన్నించాడు అని కూడా తెలియడం జరిగింది. ఇంకా ఒక గొప్ప భక్తుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నీవు పొందే సంతానము ఎలాంటి సంతానాన్ని నీవు పొందుతావు అంటే నీ మంచి సంతానాన్ని పొందుతావు, ఆ సంతానం కూడా భగవంతుని యొక్క భక్తులై ఉంటారు వాళ్ళు. అలాంటి అదే కాకుండా వాళ్ళు ఈ ప్రపంచాన్నంతా కూడా చాలా చక్కగా పరిపాలిస్తావు అని బ్రహ్మదేవుడు మనువుకి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. నీవు విష్ణు ఆరాధనలో పురోగమిస్తావని కూడా చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మదేవునికి మొదటి పుత్రులైనటువంటి సనక సనాదులు మాత్రం బ్రహ్మదేవుణ్ణి మెప్పించలేకపోయారు వాళ్ళు స్టార్టింగ్. ఎందుకంటే వాళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించలేము అని చెప్పారు. అయితే ఇవాళ మేము ఇంకో విషయం ఏం తెలుసుకున్నామంటే ఎవరైతే భగవత్ సేవ ఉద్దేశించి తండ్రి మాతని కాదంటారో వాళ్ళకు కూడా ఎలాంటి పాపం తగలదు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మ సేవ భాగవత సేవలో భగవంతుని సేవలో ఉండాలనుకుంటారు కాబట్టి అది కూడా తప్పు కాదని కూడా తెలుసుకోవడం జరిగింది. అదే అయితే బ్రహ్మదేవుడు మనువుతో కేవలము మనుషులనే కాదు జంతువులను కూడా, మనుషులను రక్షించాలి, జంతువులను రక్షించాలి, భౌతిక ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా భగవద్ భక్తులుగా చేయాలి, వాళ్ళను కూడా పురోగ
పురోగతి తీసుకొని భగవద్ ధామానికి తీసుకొని వెళ్ళినటువంటి ప్రయత్నం కూడా చేయాలని బ్రహ్మదేవుడు మనువుకి ఉద్దేశించడం జరిగింది. అయితే దానికి ఎగ్జాంపుల్ ఇవ్వగా ఉన్నటువంటి పాలకులు సహితం చాలా కల్ముషంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి భక్తులైనటువంటి పాలకులు వస్తే చాలా మంచిది, ఆధ్యాత్మిక ప్రపంచంలో బద్ధజీవులకు ముక్తి కలుగుతుంది అని తెలుసుకున్నాము. లేకపోతే మాత్రం వీళ్ళందరినీతో సహా పాలకులతో సహా శిక్షించబడతారని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది, ఆత్మ కన్నా పరమాత్మ గొప్పది, పరమాత్మ కన్నా దేవాది దేవుడు అయినటువంటి భగవంతుడు గొప్పవాడని తెలుసుకున్నాము. కాబట్టి మనము భగవంతుని ఇంద్రియాల కోసమే పాటుపడాలి కానీ మన కోసం పాటుపడకూడదని కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత మనువు బ్రహ్మదేవుణ్ణి ఇంకా క్వశ్చన్స్ కి అడగడం జరిగింది. నా స్థానం ఇప్పుడు ఏంటి, నా తర్వాత ఉద్దేశం ఉద్భవించే వాళ్ళటువంటి స్థానం ఏమిటి, వాటి గురించి వివరించండి అని తెలపడం జరిగింది. అదే కాకుండా మను అడుగుతుంటాడు, ఇప్పుడు ప్రళయ జలంలో భూమి ఎంత మునిగిపోయింది, దాన్ని ఎలా బయటికి తీసుకొని రావాలి అని కూడా అలవడం జరిగింది. అయితే ఈ భూమిని బయటికి తీసుకొని వచ్చే సందర్భంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపాన్ని శ్వేత వరహ కల్ప రూపము అని అనడం జరిగింది. అంటే భగవంతుడు భూమిని పైకి తీసుకురావడానికి శ్వేత వరాహ కల్ప రూపంలో ఆవిర్భవించడం జరిగిందని కూడా తెలుసుకున్నాము. అయితే బ్రహ్మదేవుడికి అంత నాలెడ్జ్ ఉన్నా కానీ కష్ట పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కూడా దేవాది దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని యొక్క నాసిక రంధ్రాల నుండి వరాహ రూపంలో బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత అది చాలా పెద్దగా వరాహ రూపం చాలా పెద్దగా కావడం జరిగింది అని ఇవాళ ఇంతవరకు తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. ఎస్ మాతాజీ, ఒకటి మనువు బ్రహ్మదేవుణ్ణి అడిగినప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు నువ్వు భక్తులని పుత్రులుగా కంటావు అలా చెప్పలేదు మాతాజీ. నువ్వు ఈ సమస్త సృష్టిని పాలించు అది అంటే మనువుకి కర్తవ్యంగా చెప్తున్నారండి. నువ్వు సమస్త సృష్టిని పాలించు, నువ్వు నీ భార్యతోటి పుత్రులను కను, ఆ పుత్రులు భక్తులు అయ్యే విధంగా ఆత్మదర్శులు అయ్యే విధంగా కను. ఓకే, తర్వాత ఈ జీవరాశులందరినీ అంటే బద్ధ జీవులందరినీ రక్షించు అని చెప్పేసి చెప్పారు. కర్మని అప్పచెప్పారు ఆయనకి. ఇంకంతే మాతాజీ, అంత బాగా. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.